అండ్ వెల్కమ్ టు ఓఆర్టీవీ తెలుగు ఛానల్ మీ సురేష్ కలగా ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ ఉందండి మ్యాటర్ అంటే కోవిడ్ నైన్టీను క్వారంటైను స్వీయ నిర్బంధం ఇంట్లో మగాలు వంటలు చేయడం ఇదే ఇందులోనే మనం ఒక ముఖ్య విషయం మాట్లాడుకుందాం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ స్వీయ నిర్బంధం క్వారంటైన్ అనే పదాలు తరచూ వింటున్నాం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రోగులను ఒంటరిగా క్వారంటైన్లో ఉంచుతున్నారు అంటే జైల్లో ఖైదీలు పెట్టినట్టు నిజానికి అంటువ్యాధులు సోకిన వారిని అలా ఒంటరిగా అంటే ఐసోలేషన్లో ఉంచాలనే ఆలోచన ఈనాటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నుంచే అలా చేస్తున్నారు క్వారంటైన్ అనే పదానికి ఉన్న చరిత్ర గురించి తెలుసుకుంటే స్వీయ నిర్బంధం ప్రాముఖ్యం ఏంటో బాగా అర్థం చేసుకోవచ్చు క్వారంటైన్ అనే పదానికి మూలాలు ఇటాలియన్ ఇటాలియన్లో ఉన్నాయంట పద్నాలుగవ శతాబ్దంలో ఐరోపా ఖండాన్ని బ్లాక్ డెత్ ప్లేగు మనం కూడా మన ఇండియాలో కూడా వచ్చింది ఒకసారి మహమ్మారి అతలాగుతలం చేసింది ఆ అంటువ్యాధి బారిన పడి దాదాపు రెండు కోట్ల మంది చనిపోయారు అంచనా అంచనా ఏముంది లేని చనిపోయారు అంచనా అంటారు ఆ వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలోనే క్వారంటైన్ అనే విధానం బాగా వాడుకలోకి వచ్చింది ప్లేగు వ్యాప్తిని కట్టడి చేసేందుకు వ్యాధి ప్రబలైన ప్రాంతాల నుంచి ఇటలీలోని వెనిస్ నగరానికి వచ్చే ఓడలన్నీ నలభై రోజుల పాటు యాంకర్ వద్దే ఉండాలని వాటిలోని ప్రయాణికులు కూడా నగరంలోకి అడుగు పెట్టకుండా క్వారంటైన్లో ఉండాలని అప్పటి నగర కౌన్సిల్ ఆదేశించిందంట అలా నిర్బంధించడాన్ని క్వారంటా జియోర్ని అనేవారు రాను రాని దాన్ని క్వారంటైన్ అని పిలవడం అందరికీ అలవాటైపోయింది ఆ పదం మొన్న పరిచయం అయింది మనకి ఆ పదం ఇటాలియన్ నుంచి వచ్చిందంట యాక్చువల్గా నలభై రోజుల కాలాన్ని ఇటాలియన్ భాషలో క్వారంటినో అంటారు పదమూడు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో వెనిస్ నగర పాలక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది ప్రత్యేక వైద్య మండలి అనుమతి ఇచ్చే వరకు ఆ నౌకలు నగరంలోకి ప్రవేశించడానికి వీలు లేదని నౌకలతో పాటు వాటిలోని ప్రయాణికులందరినీ సమీపంలోని సాన్ లజారో ద్వీపంలో ఉంచాలని ఆదేశించారు ఆ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు పదమూడు వందల డెబ్భై ఏడులో క్రొయేషియాలోని రఘుసా అంటే ప్రస్తుత డుబ్రోవ్నిక్ నగర కౌన్సిల్ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల ఓడలు ప్రయాణికులను తప్పనిసరిగా ముప్పై రోజుల పాటు సముద్ర తీరంలోనే క్వారంటైన్ చేయాలని ఆదేశించింది ఆ చట్టంలో క్వారంటైన్ ట్రైన్ టైన్ అని పేర్కొన్నారు పదమూడు వందల డెబ్బై ఏడు జూలై ఇరవై ఏడు నాటి పత్రాల్లో ఏ పత్రాలు నడకండి ఈ పదం కనిపించింది ఆ చట్టాన్ని రఘుసా కౌన్సిల్ విజయవంతంగా అమలు చేసిందని దాంతో ఆ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరించారని ది బిగినింగ్ ఆఫ్ ది క్వారంటైన్ రెగ్యులేషన్ ఇన్ యూరప్ అనే పుస్తక సహరచయిత అంటే బిలో సేవిక్ చెప్పారు వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు జంతువులు సరుకులను క్వారంటైన్ చేసిన మొదటి మధ్య ధర ఓడరేవు డుబ్రోవ్నిక్ అని బిలో సేవిక్ చెబుతున్నాడు ముప్పై రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలన్న ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రఘుసా రిపబ్లిక్ అంటే ప్రస్తుత డుబ్రోవ్నిక్ అత్యంత కఠినమైన శిక్షలు జర్మనాలు విధించేదట తర్వాత వెనిస్ నగర్ కౌన్సిల్ కూడా అన్ని నౌకలను నిలిపేసింది దాంతో వాణిజ్యం జనజీవనం పూర్తిగా స్తంభించింది తర్వాత నలభై రోజుల వరకు పొడిగించారంట దీన్ని అంటే వెనిస్ నగరంలో మొదటి ముప్పై రోజుల పాటు ఆ నిబంధనలను అమలు చేశారు కదా కానీ తర్వాత దాన్ని నలభై రోజులకు పొడిగించారు ముప్పై నుంచి నలభై రోజులకు ఎందుకు మార్చారన్న విషయంలో స్పష్టత లేదు అయితే మహమ్మారి వ్యాధి పూర్తిగా మహమ్మారి అయితే మహమ్మారి వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునేందుకు ముప్పై రోజుల సమయం సరిపోదని అందుకే ఆ గడువును పొడిగించి ఉంటారని కొందరు చెప్తున్నారు అదే కారణం ఏంటండి ఎందుకంటే ఆ వ్యాధి ఇంక్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజులు అన్నది అప్పుడు ఖచ్చితంగా తెలియదు కొందరేమో క్రైస్తవ మత నమ్మకాల ఆధారంగా బైబిల్లో పేర్కొన్న కొన్ని సంఘటనలకు గుర్తుగా క్వారంటైన్ నలభై రోజులకు పెంచారని అంటున్నారు తమ ఓడ్రైవ్లోకి ప్రవేశించే నౌకలన్నీ ముప్పై రోజులు కాదు నలభై రోజులు క్వారంటైన్ పాటించాల్సిందే అంటూ పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో వెనిస్ కౌన్సిల్ అధికారిక ప్రకటన జారీ చేసింది అంతకు ముందు కూడా డుబ్రోవ్నిక్ నగరం అనేక అంటువ్యాధుల బారిన పడింది ఆ అనుభవంతోనే ప్రాణాంతకమైన ప్లేగు నివారణకు అక్కడి పాలకులు క్వారంటైన్ను అత్యంత కఠినంగా అమలు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు అప్పుడు చరిత్రకారులు చెప్పారు ఇప్పుడు మనం అది ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ కరోనా వల్ల నిజానికి పదమూడు వందల డెబ్భై ఏడుకి ముందు కూడా అంటువ్యాధుల నివారణ కోసం స్వీయ నిర్బంధాన్ని అమలు చేశారని స్టాట్యూట్ ఆఫ్ ది సిటీ డుబ్రోవ్నిక్ అనే పేరుతో పన్నెండు రెండవ సంవత్సరం నాటి పత్రాలు చెబుతున్నాయి అప్పుడు కుష్టి వ్యాధి రోగులను ఒంటరిగా ఉంచేవారని ఆ రాతపూర్వక పత్రాల్లో పేర్కొన్నారు వ్యాధి బాధితులను క్వారంటైన్ చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాలను లాజరెట్టోలు అని పిలుస్తారు వాటిని తొలుత రఘుసా నగరపాలక సంస్థ ఏర్పాటు చేయగా తర్వాత యూరప్ అంతటా అదే విధానాన్ని అనుసరించారు రఘుసా సమీపంలోని చిన్న చిన్న ద్వీపాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని రచయిత బకిచా కొన్సువో చెప్పారు మొదట్లో ఆ శిబిరాల్లో సరైన సదుపాయాలు ఉండేవి కావు గుడిసెలు గుడారాలను క్వారంటైన్ కేంద్రాలుగా వాడేవారంట తర్వాత కాలంలో బాగా మెరుగైన వసతులు కల్పించారని బకిచా వివరించారు పదమూడు వందల తొంభై ఏడు పద్నాలుగు వందల ముప్పై పదిహేను వందల తొంభై పదహారు వందల నలభై ఏడు పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల్లో చోట్ల క్వారంటైన్ కేంద్రాలకు ప్రణాళికలు వేసినట్లు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి డుబ్రోవ్నిక్ రిపబ్లిక్ పతనమయ్యాక కూడా చాలా కాలం పాటు ఆ శిబిరాలు కొనసాగాయని వాటిని ఏ సంవత్సరంలో రద్దు చేశారనే వివరాలు తమ దగ్గర లేవని బకిజో చెప్పాడు డుబ్రోఫ్నిక్లోని నేషనల్ ఆర్కైవ్స్ రికార్డుల ప్రకారం పద్దెనిమిది వందల డెబ్భై రెండులో కూడా ఆ శిబిరాలు వాడుగులో ఉన్నాయి రాళ్లతో నిర్మించిన విశాల భవనాల్లో సకల సదుపాయాలు ఉండేవని స్థానిక చరిత్రకారులు చెప్పారు రోగులను ఒక్క గదిలో నిర్బంధించకుండా వారు ప్రశాంతమైన గాలి పీల్చుకుంటూ ఉల్లాసంగా తిరిగేందుకు కూడా విశాలమైన ప్రాంగణం ఉండేదని వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేక పోషణలో ఉంచేవారిని చరిత్రకారులు ఈ విషయాలన్నీ చెప్పారులేండి ఎంత బాగుందో చూడండి చక్కగా విశాలమైన పచ్చికలు విశాలమైన ప్రదేశాలు ఒక పక్క చక్కటి చెరువులు చాలా అద్భుతంగా ఆ ప్రకృతి చాలా బాగుండేది దాంతో వాళ్ళకి రోగాలు చాలా త్వరితగతిన తగ్గావన్నమాట మనకు ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవులేండి క్వారంటైన్ అంటే జైలే సో ఈ కచేరీలు సంప్రదాయ లినియో నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే డుబ్రోవ్నిక్ అని లాజరెట్టోలు శతాబ్దాల క్రితమే అంటువ్యాధులను ఎదుర్కోవడంలో అక్కడి పాలకుల దూరదృష్టిని గుర్తు చేస్తున్నాయి లాజరెట్టోలను స్థానికంగా లాజరెట్ లేదా లాజరెటి అని పిలుస్తారు పర్యాటక రంగ పరంగా కీలకమైన క్రొయేషియా ప్రస్తుతం పూర్తిగా లాక్డౌన్లో ఉంది దాంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకే అలాగే ఉందలేని పరిస్థితి ఎప్పుడూ పర్యాటకులతో కలకలాడే డుబ్రోవిక్ నగరంలో పూర్తిగా నిశ్శబ్దం అలముకుంది అమెరికా యూరప్ దేశాల నుంచి విమానాలన్నీ రద్దయ్యాయి జూన్ వరకు అన్ని క్రూయిజ్ షిప్లను రద్దు చేశారు ఆరు శతాబ్దాలు గడిచిన క్వారంటైన్ నిబంధనల విషయంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు కానీ అప్పుడైనా కానీ అప్పుడైనా ఇప్పుడైనా ప్రాణాంతక మహమ్మార్లను ఎదుర్కోవాలంటే స్వీయ నిర్బంధం క్రమశిక్షణ ప్రభుత్వాలు చెప్పింది వినడం ఆచరించడం చాలా ముఖ్యమైన విషయాన్ని డొబ్రోవ్నిక్ గుర్తు చేస్తోంది కాబట్టి మనందరం కూడా ఈ క్వారంటైన్ సూచనలను విస్మరించకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనందరం ఇంట్లో ఉంటూ అవసరమైతే తప్ప ఇంట్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసేలాగా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం త్వరలోనే ఈ లాక్డౌన్ని ఎత్తేసి మనందరం కూడా మళ్ళీ స్వేచ్ఛ విహారంలోకి విహరించవచ్చని ఒక అంచనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి